పోలవరం నుంచి పుష్కరాలకు నిధులు కేటాయింపు వరకు అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని పుష్కర్ ఘాట్లను పరిశీలించిన ఆమె గుమ్మిరియాల్ వద్ద గోదారమ్మకు వాయినాలు సమర్పించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రధాన పుష్కర్ ఘాట్ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు కవిత. ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పుష్కర్ ఘాట్లను సందర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రధానంగా జగిత్యాల నుండి ప్రారంభిస్తే ఆ తర్వాత మెట్పల్లి, ఇప్పుడు గుమ్మిరియాల బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ గుమ్మిరియాలలో మరి ఎక్కడ చేయనటువంటి విధంగా చాలా వినూత్నంగా గంగాదేవికి, గోదావరి గంగకు మరి హారతి ఇవ్వడం కానీ, అన్ని రకాల వాయినాలు ఇవ్వడం కానీ, అన్ని రకాల చీరసారాలు పెట్టి ఒక మన ఆడబిడ్డను ఎట్లా గౌరవించుకుంటామో అట్లా నదీమ తల్లిని గౌరవించుకునేటటువంటి సాంప్రదాయాన్ని కూడా ఇవాళ ఇక్కడ పాటించడం జరిగింది. చాలా అద్భుతంగా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడుకు, గుమ్మిరియాలకు, తడపాకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడము, లక్షల సంఖ్యలో రావడం అన్నది నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం.